ఎవరు నమ్మ డికపిల్లి ఏం పని చేస్తుంటారు కూలిపల్లి ఎంత సంపాదించారు రోజు ఐదో వయసు కింద సిక్కేళ్ళు అన్న కూలిపల్లిని కూడా ఇప్పుడు ఉంటే ఉండలేదు ముఖ్యంగా అయితే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కదా ఎట్లా పథకాలు మీకు ఏమైనా వస్తుందా పథకాలు మీకు ఏమైనా వస్తుందా మాకంగా ఏమీ రాలేదు పథకం ఏం రాలేదు రాలేదు ఇంక పెన్షన్ ఏమైనా వస్తుందా వస్తాండి ఇల్లు ఏమైనా వస్తుందా ఇల్లు రాలే ఇల్లు రానే ఏం రాలే ఎట్లా ఇంకేమైనా ఇంట్లో 45,000 18,000 ఏదైనా వస్తుందా అదే లే అమ్మఒడి కానీ అమ్మఒడి వస్తుంది అమ్మఒడి రైతు భరోసా ఏమైనా వస్తుందా రైతు భరోసా ఏమైనా భూములు ఏం లేదు భూములు ఉంది రైతు భరోసా వస్తుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది అట్లా ఉంది బాగానే ఉంది ముందు ప్రభుత్వాలు మీరు చూసినారు ఈ ప్రభుత్వం చూసినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోల్చుకుంటే ఎంత ఎట్లా ఉంది బాగుందా బాగానే ఉంది ఎవరు వస్తే మా బాధలు మాకు తెప్పపోతుంది ఇట్లా దాదాపు అయితే మీకు ప్రజల సంక్షేమమే ముఖ్యంగా ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నామంటున్నారు మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్నారా మీ సంక్షేమమే కోరి కృషి చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం ప్రజలు సంతోషంగా ఉన్నారంటారు నిజమేనా దానంతా అట్లతో చెప్తారా ఉండారా అని మీరు ఉన్నారా మేము ఉండాము మీరు ఇన్ని పథకాలు అయితే మీరు ఎప్పటినుంచి ఏ ప్రభుత్వం వచ్చినా చూసినారా ఇన్ని పథకాలు అయితే నేరుగా మీ ఖాతాల్లో చేరే ప్రభుత్వాలు మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మీ ఖాతా మీ బ్యాంక్ లో అయితే డబ్బులు వేస్తున్నారు ఇంతకు ముందు అయితే చేతిలో ఇచ్చేవాళ్ళు కదా ఇచ్చేవాళ్ళు ఇట్లా ఇంతకు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు అయితే మీకు చంద్రన్న బీమా అనే పథకాలు ఉన్నాయి చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఇంకా యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు ఇంకా ఇంతకు ముందు ఇంకా రైతులకు అయితే ఆదుకునేవాళ్ళు కదా చంద్రబాబు అలాంటి పథకాలు ఏమైనా ఉందా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు సంక్రాంతికి వస్తే చంద్రన్న కానుక అని ఒక బ్యాగ్ ఇచ్చేవాళ్ళు సంక్రాంతి పండుగ ఇచ్చేవాళ్ళు కదా రంజాన్ రంజాన్ తుఫాన్ ఇచ్చేవాళ్ళు అట్లా పథకాలు ఇప్పుడు ఏమైనా చూస్తాను ఇప్పుడు ఏమి లేదు ఎట్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా లేదా చంద్రబాబు ప్రభుత్వం బాగుందా మీకైతే ఈ ప్రభుత్వం బాగుంది ఏం బాగున్నా కూడా ఇదే మాకు ఏమి సహాయం చేయలేదు ఏ ప్రభుత్వం ఈ జగన్ మాస ఎట్లా దాదాపు అయితే మీరు 35 ఏళ్ళుగా చంద్రబాబు కాలనీ అప్లై చేసుకున్నాడు కాలనీలకు అంత రేట్లు ఎక్కిపోయా కూల్ చేసేవాళ్ళు మేము ఎప్పుడైనా కానీ ఇంత రేట్లు మీరు ఎప్పుడైనా చూసినారా లేదా చూడలే చూడలేదు దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఏమి ఎట్లా 100 రూపాయలు తీసుకోవాలి 150 రూపాయలు ఉంది ఇంత రేటు ఎప్పుడైనా చూసినారా చూడలే ఎట్లా ఇంతకు 35 ఏళ్ళకి మీరు చంద్రబాబు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు కదా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు ఏమైనా అభివృద్ధి పనులు మన కుప్పం చేసినారు చంద్రబాబు చేయలేదు చంద్రబాబు ఏం చేయలేదా రోడ్లు కలవలంతా అంతా వేసినారా కానీ అది ఎవరు వేసినా మనకు తెలియదు ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ అంతా ఎవరు కట్టిస్తారు హాస్పిటల్ కానీ అదంతా మనకు తెలియదు చంద్రబాబు కట్టించారు అదే మనకు తెలియదు అంత ఈ ప్రభుత్వం ఏమైనా కట్టించినారా అది మనకు తెలియదు మనకు తెలియదు ఎట్లా రాబో ఎన్నికలు ఎవరు గెలిస్తే మీకు బాగుంటుంది అనుకుంటారు ఎవరు గెలిస్తే మనకి మన కష్టం మనకు ఉంది దాదాపు అయితే ప్రజలను ఆదుకునే ప్రభుత్వం వస్తే మీకు మేలు అనిపిస్తుందా మేలే ఎవరు వచ్చినా మనకి ఎవరు మేలు చేస్తారు ముందు అయితే ఇంత రేట్లు లేవు లేవు కదా ఆహా ఎట్లా చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఇంత రేట్లు లేవు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంత రేట్లో దాంట్లో మనకు ఇది వల్ల ముఖ్యంగా ఈ రేట్లు తగ్గించాలంటే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి ఎవరు వచ్చినా రేట్లు అయితే దాదాపు ఇంతకు ముందు ఎప్పుడు లేక ఇంత రేట్లు అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం మద్యం ధరలు తీసుకుంటే నేను మందు ధరలు తీసుకుంటే అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది మద్యం ధరలు అయితే ఎట్లా ఇప్పుడు అన్ని కర్ణాటకతో పోల్చుకుంటే తమిళనాడుతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది కదా ఎట్లా మీరు కొనే పరిస్థితులు ఉంటారా మందు తీసుకోవాలన్నా కానీ కర్ణాటక తమిళనాడు పోయే పరిస్థితి ఉంది మందు బాటలు తీసుకోవాలంటే ఎంత మీరు కర్ణాటక తమిళనాడు తీసుకోవాల్సిన పరిస్థితి దాదాపు ఇక్కడ ఎంత ఉంది రేట్లు ఎక్కువ ఉంది కదా 200, 300, 400 అట్లా ఉంది ఎట్లా ఇప్పుడు అన్నిటిపైన ధరలు పెంచితే ప్రజలు సామాన్య ప్రజలు కొనే పరిస్థితులు ఇంతకు ముందు అయితే ఎప్పుడైనా ఇంత రేట్లు ఇప్పుడు మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే మీకు సమస్యలు తీరుతా ఇట్లా రేట్లు కానీ తగ్గుతా అంటారు ఎవరో వస్తారో వాళ్ళ రేట్లు తగ్గిస్తే 35 ఏళ్ళుగా మీరు చంద్రబాబు గెలిపించుకున్నారు కదా రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు గెలిపించుకునే అవకాశాలు ఉంటుందా ఉంటుంది చెప్తారే కదా